ఎటువంటి మహత్యం ఏంటో గాని ఆ బస్తీ పిల్లలు ఎవరో స్కూల్లో చేర్పించారట ఆయనకి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకున్నాను పూలమ్మ పూలు కనకాంబరాలు చూసారా పలక బల్పం పట్టుకోవాల్సిన వయసులో పూలు అమ్ముతుంది నీ పేరేంటి పాప చామంతి చామంతిని పూ పేరు పెట్టుకుని పూలు అమ్ముతున్నావా ఈ పూల్ని నమ్మబెట్నా సరే అన్నయ్య రోజుకి రెండు అవి వాడండి కృష్ణ నువ్వు పూలు అమ్ముతున్నావేంట్రా నా పేరు కృష్ణ కాదు శోభన్ బాబు చూపించు చూడు బుట్టనే చూడు బుట్ట వెనకాల చూడాలనుకోకు తట్టుకోలేవు 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 అంత బ్యాడ్గా ఉంటుందా ఫేస్ పూలమ్ముకున్నాడు ఫేస్ బ్యాడ్గా కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా ఇతను అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నాడు కదా చిచి లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు వీడెవడో కామెడీ గాల్లో ఉన్నాడు పదండి వెళ్దాం అంతేనంటావా ఇదిగో పూలబ్బాయ్ నువ్వు అచ్చ మా తమ్ముళ్ళ ఉన్నావు ఈ 1000 రూపాయలు ఉంచు థాంక్స్ అండి మిమ్మల్ని మా అన్నయ్య వదిన అనుకుంటాను ఇదిగోండి ఈ పూలు ఉంచండి రోజు బడికి వెళ్ళాలి బాగా చదువుకోవాలి సరేనా సమంతి నీ మల్లెపూలు మాత్రం 1000 రూపాయలకి అమ్మా ఇదిగో థ్యాంక్ యూ అన్నయ్య అమ్మయ్య ఒక పేద పిల్లకి హెల్ప్ చేస్తానన్న తృప్తి నాకు దొరికింది మీ మనసు చాలా మంచిదండి మీరు చాలా అందంగా ఉన్నారండి నేనా అందంగానా మీరు నవ్వితే చాలా బాగున్నారు నవ్వకపోయినా బాగున్నారు అసలు ఏమీ మాట్లాడకుండా ఇలా వస్తుంటే ఇంకా బాగున్నారు ఏమైంది మీకు నన్ను పొగిడే ప్రోగ్రామ్ పెట్టారు నేను ఇంకా పొగడుతూ స్టార్ట్ చేయలేదండి పోనీ ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా మహాప్రభు చాలు బయలుదేరండి పిలిచారా లేదే పిలిచినట్టు అనిపిస్తేను ఓకే బాయ్ సార్ ఒక అమ్మాయి నన్ను 3 నెలల నుంచి టార్చర్ పెట్టేస్తుంది సార్ ఈ వయసులో మీకు ఎలా అర్థమైందా మ్యాటర్ ఏంటో చెప్పు అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటండి అవి మీకు చెప్పాలంట ఎవరా అమ్మాయి అవి అమ్మాయే ఏంట కాన్సెప్ట్ పేదరికం దాని నిర్మూలన అంటే మీరు సిటీ అవుట్స్కర్ట్స్లో 1000 ఎకరాలు పొలం కొని దాంట్లో వరి గోధుమ బెండకాయలు బీరకాయలు లాంటి ఆహార ధాన్యాలు పండించాలి పండించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటికి గతి లేని పేదవాళ్ళందరికీ ఫ్రీగా పంపిణీ చేయాలి ఇంకో కాన్సెప్ట్ ఉంది చెప్పమంటారా చెప్పు మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు మనం 1000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం స్కాలర్షిప్లు నేనేమైనా పుట్టపతి సాయిబాబానా పొద్దున్నే అమ్మాయి వల్ల అనవసరంగా వెళ్ళచ్చా సార్ వెళ్ళచ్చు బయటికి అదేంటి సార్ మీ కోటీశ్వర్లు మారర్రా మిమ్మల్ని అందరినీ భోగిమంటలేసి కాల్ చేయాలి శనొద్దులిపోద్ది కోటీశ్వర్లు ఏం పాపం చేశారు చిచి సొసైటీలో మానవత్వే కరువైపోయింది ఏమైందండి పేదల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టమన్నాను కుదరదన్నాడు ఎన్ని కోట్లు మేడం సింపుల్ గా 1000 కోట్లు మీ దగ్గర ఈ కోటీశ్వర్ల ఆస్తులను క్షవరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవా సత్య నిన్ను చూస్తుంటే నాకు బీపీ షుగర్ హార్ట్ అటాక్ లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి రే పేద కిషోర్ 2 లారీల జనాల్ని తీసుకెళ్లి ఆ కోటీశ్వర్లందరినీ ఏసేద్దారా లారీల స్ట్రైక్ తొందరపడకు పోనీ వాడి ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా ల్యాండ్ నంబర్ ఉంది హలో ఏంట్రా టెంకినాయాలా మీకే సార్ హూ ఇస్ దిస్ ఏంట్రా నీ మామ తడిక మామ తడిక ఏయ్ ఎవరు ఎవడైతే నీకేంటి బే కరెంట్ తీగల మీద కాకర పూతలు కాల్చుకునే ఎదవా ఏయ్ ఎవడా నువ్వు పేదవాడిని రా ఏయ్ నేనెవరో తెలుసా జిగ్గే 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 అయితే ఏంట్రా నా తొక్క జింగిడిలో నా జాంగిరి ఎవడో జీకే అంట జీకే అంటే అయ్యరా భలే తింటారండి ఆ యదవుని ఈ దెబ్బతో ఫోన్ అంటే చిరాకు పడతాడు
పేదవాళ్ళంటే భయపడతాడు. ఓకే, ఈ వార్తలు ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. అప్పటిదాకా మీ పేదల పెంపకం అమ్మాయి చూసుకుంటుంది. నీ జింగిడిలో ఉన్న జాంగ్రీ అంటే ఏంటి? అదేదో స్వీట్ పేర్లా ఉంది సార్. పుల్లారెడ్డి స్వీట్స్ కి ఫోన్ చేస్తున్నా. స్వీట్ కాదు, అది బూతు. బూత? బూతుల గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్. నాలెడ్జ్ లేకపోతే అవుట్. గెట్ అవుట్. నీ జింగిడిలో ఉన్న జాంగ్రీ. शीला शीला की जवानी शीला नी जिंगड़ी लो ना जांगरी शीला जिंगड़ी जांगरी తెలుసు, కానీ ఓ పేదవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు, అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను. తమ్ముడు చూడటానికి దొమరోడులా ఉన్నా, దొమరాట ఆడేవాడు మీ తమ్ముడు అంటే నేను నమ్మను. అబ్బా కాదండి, వాడు మా తమ్ముడే చూడండి. అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి. హలో కిషోర్, కృష్ణ ఇక్కడ. ప్రస్తుతానికి గాల్లో ఉన్నాడు. అంటే దొమరాట ఆడుతుంది. వాడేనా? అసలు మీరు ఇక్కడ ఉన్నారు? బాబో చచ్చామరా బాబు. దుమ్మరాటేంటి? కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ చూస్తున్నాం. సేవాగ్ సిక్స్ల మీద సిక్స్ కొడుతుంటే మనోడు గాల్లో ఎగురుకుంటూ మరీ చప్పట్లు కొడుతున్నాడు. ఏమండి అనవసరంగా కంగారు పడ్డానండి, ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట. చెప్తే విన్నావా? సర్టిఫికెట్ సినిమా చూడకూడదు. రాయి రోడ్డు. మీకు మాట చెప్తే నాకు హ్యాపీగా నిద్ర పడుతుంది. ఏంటది? ఇప్పుడు కాదు, రేపు పొద్దున్నే సరిగ్గా ఆరింటికి తలుపు తీసి చూడండి, నా మనసులో మాట చెప్తాను. డాడీ, ఏమ్మా? సినిమాలో చూపిస్తున్నట్టు బయట కూడా ఇద్దరు ఉంటారా? ఇద్దరేంటమ్మా? ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట. ఏడుగురా అమ్మమ్మా? అవునన్నా, సేమ్ మీ బాబాయ్ లాంటి వాడిని ఒకడిని నేను మీ తాతయ్య పెట్రోల్ బంక్ లో చూసాం. అవునా? మేం కూడా డిట్టో కృష్ణ లాంటి వాడే పూలమ్ముతుంటే చూసాం. అరే, మేం కూడా అచ్చం కృష్ణ లాంటి వాడిని దొమ్మరాటలో తాడు మీద నడుస్తుంటే చూసాం కదండి. అంటే మన కృష్ణ పోలిన వాళ్ళు ఈ సిటీలో ముగ్గురు ఉన్నారా? మీకు అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వర్లు అయ్యారు, కానీ మీకు పెద్దగా తెలియటట్లు లేవు సార్ కదా. అందుకే ఈ నెల నుంచి నీకు 2000 జీతం సార్. కట్. మనిషిని పోలు మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు, నిజమే. కానీ ఆ ఏడుగురులో ముగ్గురు హైదరాబాద్ లో, అది పంజాగుట్లో తిరగడం మరీ వింతగా ఉంది. అంటే అంటే
మన చిన్న బాబే దశ అవతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం. అవును, మీ ఇంట్లో ఎవరెవరుంటారు? అబ్బో, అది పెద్ద క్రికెట్ టీం. మీ అమ్మగారు హౌస్ వైఫా? కాదు, మా నాన్నగారు వైఫే. అది కాదు, ఆవిడ ఏం పని చేస్తుంటారని? పేదవాడికి పెద్ద బిజినెస్లే ఉంటాయండి. మా అమ్మ పచ్చిమిరపకాయ బజ్జీలే సమ్ముతుంటుంది. బజ్జీలా? అయ్యో పాపం. అక్క ఆకుర్ల బండి. మా వదిన గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటూ ఉంటుంది. మీ బావగారు ఏం చేస్తుంటారు? ఆ బొక్కల బావ మా అక్క మీద ఆధారపడి బతుకుతుంటాడు. అప్పుడప్పుడు ఇస్త్రీ బండి పెడుతుంటాడు. మరి మీ అన్నయ్య? ఇసుక లారీ. నా గురించి కొంచెం రిచ్గానే చెప్తున్నాడు. నేనంటే అమ్మానం ఏదోకి. ఓహో, మీ అన్నయ్యకి లారీ ఉందా? లారీ లేదు, లారీలో ఇసుకలు అవుతుంటాడు. పోన్లేండి, ఏదో విధంగా కష్టపడి జీవిస్తున్నారు. నిజమే, అమ్మ కష్టజీవి, నాన్న శ్రమజీవి, వదిన సూక్ష్మజీవి, అక్క మోగజీవి, బావ బడుగుజీవి. మీ అన్న చిరంజీవి, అదే అల్పజీవి. బాధపడకండి, ఒకసారి మీ వాళ్ళందరినీ చూడాలనుంది. సర్లేండి, రేపు బిర్లా టెంపుల్ తీసుకొస్తా. బిర్లా టెంపుల్ కా, పోతొద్దు, అది కోటేశ్వర్ల గుడి, పేదలు అక్కడికి రారు. గుళ్ళల్లో కూడా పేద ధనిక వర్గాలు ఉంటాయా? ఉంటాయి. కృష్ణానగర్ లో రామాలయానికి తీసుకురండి. అలాగే. మరి మీ వాళ్ళందరూ పనులు మానుకొని వస్తారా? మా వాళ్ళకి నేనంటే ప్రేమ కాదండి, ప్రాణం. ఒకవేళ నా కోసం ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే ముందు నేనేస్తాను, ముందు నేనేస్తాను అని క్యూ కడతారు. నేను చిటికేస్తే చాలు, అందరు కలిసి ఒకే షేర్ ఆటోలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చుని మరీ వస్తారు. మీకు ఎందుకు, నేను తీసుకొస్తాను కదా, పదండి. కామ్రేడ్స్, మనం ఎవరు వాడికి కోఆపరేట్ చేయకూడదు.